ఈ రోజున మనము లోకములో మన అపవాదిని మనము జయించవలననంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని రోజు ఎంతమంది చదవగలుగుతున్నారు? న్యూస్ పేపర్ చదవడానికి సమయం ఉంది, అనవసరమైన మాటలు మాట్లాడుకోవడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి అనేక మందికి సమయం దొరకదండి. చదువుతా, రేపు నుంచి చదువుతాను, రేపు నుంచి నేను ఖచ్చితంగా చదువుతా అని అనుకుని ఎన్నోసార్లు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయకుండా పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. ఆదివారం ఆరాధనకి మాత్రము బైబిల్ మీద ఉన్న దుమ్మును దులిపి తుడిచి మందిరానికి వచ్చేది. ఈరోజున బైబిల్ గ్రంథాన్ని మనము చదవకపోతే, దేవుని వాక్యము మనలో ముద్రించకపోతే, మనలో దేవుని వాక్యము నివసించకపోతే అపవాది మీద జయం మనకి ఎట్లా కలుగుతుంది? ఈ లోకములో అపవాది పీఠము వేసుకుని ఉన్నాడు. ఈ లోకము పాపలోకము, ఇది పాప ఫలితములున్న లోకము, చిక్కుల లోకము, అవస్థల లోకము, నిందల లోకము. ఇక ఎన్నెన్నో పేర్లు మనం ఈ లోకానికి పెట్టవచ్చు. అపవాది పీఠము వేసుకుని వాడే పరిపాలించుచున్నాడు ఈ లోకాన్ని. పాపము ప్రవేశించినది మొదలుకొని అపవాది ఈ లోకాన్ని వాడే ఏలుతున్నాడు. ఈ రోజున పాపము విస్తరించిన ఈ లోకమందు పరిశుద్ధులముగా మనము జీవించాలనంటే దానికి ఒకే ఒక మార్గము, దేవుని వాక్యాన్ని మన హృదయమందు మనము ఉంచుకొనుట చేతనే ఈ కార్యము జరుగుతుంది.